يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, నేటి నా ప్రసంగాంశం ఇస్లాం ధర్మ వ్యాప్తికి కారణాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ విధంగా సెలవిస్తున్నాడు, హువల్లజీ అర్సల రసూలహు బిల్ హుదా వదీనిల్ హక్. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. ఎందుకు అంటే లియుహిరహు అలద్దీని కుల్లి వలౌ కరిహల్ ముష్రికూన్. ముష్రికులకు ఎంత సహించరానిదైనా సరే ఇతర జీవన విధానాలపై దానికి ఆధిక్యతను నొసగడానికి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చాడు. అభిమాన మిత్రుల్లారా, ఇస్లాం ధర్మానికి ఆధారాలు ప్రమాణాల రీత్యా ఈ ఆధిక్యత అనేది ఎప్పటికీ ఉంటుంది. అయితే ముస్లింలు ధర్మపరాయణులుగా రుజువర్తనులుగా వ్యవహరించిన నాడు ప్రాపంచికంగా కూడా ఆధిక్యత ఇన్షాల్లా ప్రాప్తిస్తుంది. అయితే గతంలో గాని వర్తమానంలో గాని రాబోయే భవిష్యకాలంలో గాని సంపూర్ణ ధర్మమైన ఇస్లాం మక్కాలో ఒకే ఒక్క వ్యక్తి నుండి ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఇస్లాం ధర్మం నేడు 170 కోట్ల మంది అనుయాయులతోటి అలరారుతుంది అంటే దానికి కారణం ఏమిటి? కొన్ని చిన్న చితక ప్రాంతాన్ని వదిలేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలన ప్రతి దేశంలోనూ ముస్లింలు ఉండడానికి కారణం ఏమిటి? కేవలం కరవాలమా లేదా సత్యత కరవాలమా? కేవలం ప్రభుత్వాల రాజుల వ్యక్తుల వ్యవస్థల నైతికత శక్తియా, లేదంటే వీటన్నిటికి మించి ఇంకేదైనా ఉందా అన్న విషయాన్ని ఈరోజు ఇన్షాల్లా ముక్తసరిగా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన మిత్రుల్లారా, ఇస్లాం ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వ్యాపించి ఉంది అన్న ప్రశ్న ఎలాంటిది అంటే, ప్రకృతి అనేది, ప్రకృతి సౌందర్యం అనేది ప్రతి చోట ఎందుకు కనబడుతుంది అన్న ప్రశ్న వంటిది. ఎందుకు అంటే ప్రకృతి అనేది ఎంత సహజ సిద్ధమో ప్రతి చోట ఉండడం, అంతే సహజ సిద్ధమైన ధర్మం ఇస్లాం ధర్మం కదా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఫితరతుల్లాహి అల్లతీ ఫతరున్నాస అలైహా లా తబ్దీల లిఖల్ఖిల్లాహ్. కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని అల్లాహ్ ధర్మంపై నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి, అల్లాహ్ సృష్టిని మార్చకూడదు, ఇదే సరైన ధర్మం, కానీ చాలా మంది తెలుసుకోరని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అంటే
అల్లా సుబ్హానహు తాలా మనుషులందరినీ ఏ సహజ స్వభావం పైనైతే పుట్టించాడో ఆ సహజ స్వభావం పైనే మీరందరూ ఉండండి అని అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. మరి ఏ సహజ స్వభావం అంటే ఆ ఫిత్రత్ అనేది ఏది, మనిషి యొక్క నైజం, అసలు నైజం ఏమిటంటే దాన్ని పండితులు అన్నారు తౌహీద్. అల్లా సుబ్హానహు తాలా విశ్వంలోని చరాచరాలన్నిటినీ తౌహీద్ మీదే పుట్టించాడు, కనుక తౌహీద్ మీదే వారు నిలకడగలిగి ఉండాలి అని అల్లా సుబ్హానహు తాలా ఉపదేశిస్తున్నాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర, పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీద పుడతాడు. కనుక ప్రకృతి ధర్మం ఏమిటి, అదే ఇస్లాం. అంటే ప్రతి శిశువు మువహ్హిద్ గా పుడతాడు, అల్లాహ్ను ఏకైక నిజ ఆరాధ్యునిగా నమ్మే వ్యక్తిగానే ప్రతి వ్యక్తి యొక్క జననం అనేది జరుగుతుంది. అయితే ఫఅబవాహు యుమజ్జిసానిహి ఔ యుహవ్విదానిహి ఔ యునస్సిరానిహి, అతని తల్లిదండ్రులు, అతని పెంచి పోషించేవారు, అతను పెరిగే వాతావరణం, అతనికి విద్య చెప్పే గురువు, ఇవన్నీ కలిపి వారి యొక్క దుష్ప్రభావం వల్ల అతను అగ్గిపుజారిగాను, అతను యూదునిగాను, అతను క్రైస్తవునిగాను, ఇంకో మతస్థునిగాను, ఏ మతం లేని నాస్తికగాను అతను మార్చబడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భంగా చెప్పిన మాట ఏంటంటే, ఒక పశువు పిల్ల ఎలాంటి వాతలు లేకుండా పుడుతుంది, అయితే కొందరు దాన్ని దానికి వాతలు పెట్టి దాని సహజ శరీరాన్ని పాడు చేస్తారు. ఇదే విధంగా ఈ మచ్చలు ఏవైతే ఉన్నాయో, మతం అనే మచ్చ అది వాతావరణం వల్ల, తల్లిదండ్రుల వల్ల, గురువుల వల్ల, సమాజ ప్రభావం వల్ల అనేది అతనిలో చోటు చేసుకుంటుంది. అన్యదా విశ్వంలో పుట్టే ప్రాణం పోసుకునే ప్రతి ప్రాణి, ప్రతి వ్యక్తి దేవుని ఏకత్వం మీద, అల్లాహే నిజ ఆరాధ్యుడన్న ఈ భావన మీదే పుడతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేవిధంగా ఖురాన్ కూడా దీనికి సాక్ష్యంగా నిలిచింది. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఖురాన్లో అలస్తు ప్రమాణం అనేది ఉంది. అలస్తు ప్రమాణం ఏమిటంటే, పరమాణువుల లోకంలో మనం ఉన్నప్పుడు, ఆత్మలోకంలో పరమాణువుల లోకంలో మనం ఉన్నప్పుడు సకల మానవుల జిన్నాత్ల యొక్క ప్రాణాలను చీమల వలె పరిచేసి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ యొక్క ఆత్మలన్నిటితోనూ తీసుకున్న ప్రమాణం అది అరస్తు ప్రమాణం. అదేమిటంటే, నేను మీ ప్రభువుని కానా అని దానికి పుట్టిన తర్వాత విగ్రహారాధకులైన అయిన వ్యక్తులైనా సరే, నాస్తికులుగా మారిన వ్యక్తులైనా సరే, ఆస్తికులుగా కొనసాగుతున్న వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే, అందరి ఆత్మలు బలా నువ్వు మాత్రమే మా నిజ ఆరాధ్యుడవు అని అన్ని ఆత్మలు సాక్ష్యమిచ్చాయి. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడానికి గల అతి పెద్ద కారణం అతని అంతరాత్మ సాక్షి, అదే తౌహీద్. కనుక ఈరోజు భూమి మీద దేవుని ఏకత్వాన్ని, అల్లాహే నిజ ఆరాధ్యుడు అన్న యొక్క స్వచ్ఛమైన భావాన్ని బోధించే ఏకైక ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. అది తప్ప ప్రపంచంలో మరే ధర్మం అనేది ఈ స్వచ్ఛమైన సహజమైన ఈ భావనను ఏ ధర్మం బోధించడం లేదు, మతం బోధించడం లేదు. కనుక ఇస్లాం వ్యాప్తికి బలమైన కారణం ఏదైనా ఉంది అంటే, అది అగ్రభాగాన ఉంది అంటే, అది కేవలం తౌహీద్ మాత్రమే అన్న ఒక విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇక అభిమాన మిత్రులారా, ఈ యొక్క సహజ నైజం ఏదైతే ఉందో, ఈ సహజ స్వభావ కారణంగా మనిషి కూడా సహజంగా సత్యాన్వేషి, సత్యాభిమాని ఉంటాడు. కనుక సత్యం అంటే ఇస్లాం ఏదైతే ఉందో, వస్తుత సర్వకాలికం సర్వజనీనం. అదేవిధంగా ఇస్లాం సర్వార్థ
ఎవరు అనుకున్న వారి జీవితం అనేది అర్ధరహితం, మార్గ విహీనం, గమ్య శూన్యం అన్న విషయాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అభిమాన సోదరులారా. ఇక రెండవ యొక్క కారణం ఏమిటి ఇస్లాం వ్యాపించడానికి అంటే, రెండవ కారణం అల్లాహ్ వాగ్దానం, అల్లాహ్ సహాయం. కనుక ఇంతటి విజయాన్ని ఇస్లాం సాధించింది అంటే అది వ్యక్తులకు మనం కట్టబెట్టలేము, ప్రభుత్వాలకు మనం కట్టబెట్టలేము, రాజులకు మనం కట్టబెట్టలేము, వ్యవస్థలకు మనం కట్టబెట్టలేము, నైతిక బద్ధత కూడా ఆ పూర్తి బాధ్యతను మనం ఇవ్వదు. కేవలం అల్లాహ్ కృపా కటాక్షాలతో, ఆయన వాగ్దానంతో ఇస్లాం అనేది ఇంత వేగవంతంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అన్న విషయాన్ని గమనించాలి. కనుక అల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్న మాట, లియుహిరహు అలద్దీన్ కుల్లి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ సత్య ధర్మాన్ని, ఈ మార్గదర్శకత్వాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చి పంపించింది ఎందుకంటే అన్ని జీవన విధానాలపై దీనికి ఆధిక్యతను వసగడానికి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. అదే విధంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భవిష్యవాణి కూడా ఒకటి ఉంది. ఆయన సెలవిచ్చిన మాట, ఎలాగైతే ప్రపంచము ప్రతి మూల పగలు రాత్రి సహజము, ఎలాగైతే ప్రపంచము ప్రతి మూల పగలు రాత్రి అనేది సహజము, అంతే సహజంగా ప్రపంచంలో ఉండే ప్రతి ఎత్తు యొక్క స్థానంలో ఉండే ఇంట్లో గాని, ప్రతి పల్లె కింది యొక్క లోయస్ యొక్క స్థానంలో ఉండే యొక్క ఇల్లు గాని, కొండ మీద ఉండే యొక్క ఇంట్లో గాని, మైదాన ప్రదేశంలో ఉండే ఇంట్లో గాని, లేదంటే కాకులు దూరని కారడవుల్లో ఉండే ఇల్లు గాని, ప్రతి ఇంటిలోనూ ఇస్లాం ధర్మం ప్రవేశించి తీరుతుంది. ఎంత సహజంగానైతే పగలు రాత్రి అన్ని చోట్ల ప్రవేశిస్తున్నాయో అంతే సహజంగా ఇస్లాం ప్రపంచపు ప్రతి గృహంలోనూ ప్రవేశించి తీరుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఇస్లాం స్వీకరించిన వారికి అపారమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. మరెవరైతే ఇస్లాం ధర్మాన్ని త్రోసిపుచ్చి అవిశ్వాస మార్గాన్ని వారు అక్కున చేర్చుకుంటారో వారు అవమానం పాలవుతారు, ఆ గౌరవానికి వారు గురి చేయబడతారు అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించడం జరిగింది. ఇక మూడవ కారణం మనం తీసుకున్నట్లయితే ఇస్లాం ధర్మం వ్యాపించడానికి గల కారణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన నియమావళి, ఆయన ఆదర్శం, ఆయన జీవితం అని మనం చెప్పుకోవచ్చు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజెప్పిన మాట, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ ఆలమీన్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మిమ్మల్ని సమస్త లోకాల కోసం మూర్తి భవించిన కారుణ్యంగా చేసి ప్రవహింపజేశామని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, వఇన్నకల అలా ఖులుఖిన అజీమ్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు నైతిక శిఖర అగ్రభాగాన్ని అధిరోహించి ఉన్నారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన సతీమణి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన మాట, కాన ఖులుఖుల్ ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడవడిక ఖురాన్ అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఎవరైతే ఇస్లాం ధర్మం కత్తి కారణంగా, ఇస్లాం ధర్మం రాజుల కారణంగా, ఇస్లాం ధర్మం వ్యవస్థల కారణంగా, ఇస్లాం ధర్మం ఇంకో కారణంగా వ్యాపించింది అని అపోహలు సృష్టిస్తున్నారో, దాన్ని వ్యాపింపజేస్తున్నారో వారు అర్థం చేసుకోవాలి. వారి అపోహల వల్ల, ఈ అపార్థాల వల్ల కూడా ఇస్లాంకు మేలే జరుగుతుంది తప్ప కీలు జకీలు జరగదు, బహుశా ముస్లింలు నష్టపోవచ్చు, అది వేరే విషయం. కనుక అభిమాన సోదరులారా, గాంధీ గారు యంగ్ ఇండియాలో ఆయన తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. ఆయన అన్నారు, ఆ కాలపు జీవన పంథాలు ఇస్లాంకు ఓ స్థానాన్ని సాధించి పెట్టింది, కత్తి కాదని నాకు గట్టి నమ్మకం కుదిరింది. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, వాగ్దాన పాలన పట్ల శ్రద్ధ,
మిత్రులు సహచరుల పట్ల అమితమైన అంకిత భావం, స్థిర చిత్తం, ఆయనలోని నిర్భీతి, దైవం మరియు ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం సకల అవరోధాలను అధిగమించింది. కేవలం ఇవే గాని కరవాలం కాదు, కత్తి కాదు అని ఆయన బల్లబుద్ధి చెప్పారు. ఇది ఒక ముస్లిం ఇచ్చిన సాక్ష్యం కాదు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన నియమావళి ఎంత ప్రభావితంగా ఉండేదో, ఎంత ప్రజల మీద దాని ప్రభావం ఉండదు అన్న విషయాన్ని గాంధీ గారి ఈ మాట అనేది మనకు తెలియజేస్తుంది. అదే విధంగా లా మార్టిన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పిన మాట ఏమిటంటే, తత్వవేత్త, వక్త, ప్రవక్త, సేనాధి నాయకుడు, భావాల అంటే హృదయాల విజేత, హేతుబద్ధమైన నమ్మకాల ప్రస్తావకుడు, విగ్రహాలు లేని భక్తి తత్వాన్ని స్థాపించిన వాడు, 20 ప్రాపంచిక సామ్రాజ్యాల స్థాపకుడు, ఓ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు, ఇన్ని చేసిన వ్యక్తి ఎవరంటే ఆయనే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఆయన చెప్తున్నాడు, మానవ గొప్పతనాన్ని కొలిచే సకల కొలబద్దల రీత్యా, మానవ గొప్పతనాన్ని కొలిచే సకల కొలబద్దల రీత్యా ఆయన కంటే గొప్పవాడు అనదగిన మనిషి మరొకడు ఎవడైనా ఉన్నాడా అని గట్టిగా అడగవచ్చు అని లా మార్టిన్ సెలవిస్తున్న మాట. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నీతి నడవడిక అనేది ఇది చాలా గొప్ప కారణంగా ఇస్లాం వ్యాప్తికి ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక నాలుగవ కారణాన్ని మనం తీసుకున్నట్లయితే, నాలుగవ కారణం ఖురాన్, ఖురాన్ లోని బోధనలు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, కేవలం అల్లాహ్ ఏకత్వాన్ని ఇష్టపడి ఇస్లాం స్వీకరించిన వారు కూడా ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన చూసి ఇస్లాం స్వీకరించిన వారు కూడా ఉన్నారు, ఖురాన్ పారాయణాన్ని విని ముగ్ధులై ఇస్లాం స్వీకరించిన వారు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నేటికి కూడా ఖురాన్ పారాయణాన్ని విని ఇస్లాం స్వీకరించే వారు కోకలుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాలి. కనుక అభిమాన సోదరులారా, ఖురాన్ గురించి సరోజిని నాయుడు, కవి కుంకిల సరోజిని నాయుడు గారు చెప్పిన యొక్క మాటను మీ ముందర పెడుతున్నాను. ఆమె ఇలా అన్నారు, న్యాయభావం అన్నది ఇస్లాం ఆదేశాల్లో ఎంతో అద్భుతమైన యొక్క ఆదర్శం. ఎందుకంటే నేను దివ్య ఖురాన్ని పఠిస్తున్నప్పుడు గ్రహించాను, అందులో జీవితానికి సంబంధించిన గతిశీలమైన సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఎంత మాత్రం మంత్రతంత్రాలు కావు, వాటిలో అనుదిన జీవితపు ఆచరణ నియమావళి ఉంది. అది యావత్తు జగత్తుకు సముచితంగా ఉపయుక్తమవుతుంది అని కవి కోకిల సరోజిని నాయుడు గారు కితాబు ఇచ్చారు. కనుక గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ గ్రంథం ఎలాంటిది అంటే, తమ జీవితాలను, తమ దేహాలను, తమ దేశాలను విప్లవాత్మకంగా మీరు మార్చుకోండి, మలచుకోండి, ప్రగతి బాటన అనేది పయనించేలా చేసుకోండి అని మనుషుల్లో ప్రేరణ కలిగించిన ఉద్గ్రంథం ఏది అంటే అదే ఖురాన్. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం వ్యాప్తికి బలమైన కారణం, మరొక కారణం అదే ఖురాన్ అనే విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఐదవ యొక్క కారణం మనం తీసుకున్నట్టే, స్వతహాగా ఇస్లాం, స్వతహాగా ఇస్లాం అంటే ముస్లింలలో ఆచరణ ఉండొచ్చు, ఆచరణ శూన్యులుగా ముస్లింలు ఉండొచ్చు. అయితే చాలా మంది ఇస్లాం ధర్మాన్ని దగ్గరగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వారు ఎంతో మంది ఉన్నారు. కనుక అభిమాన సోదరులారా, బాగా గమనించాల్సిన ఒక విషయం, క్రైస్తవాన్ని కాన్స్టాంటిన్, బౌద్ధ మతాన్ని అశోకుడు, జొరాస్ట్రియన్ మతాన్ని సైరస్ అనేక ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వారు నమ్మిన మతాలు కనుక ఆ మతాలు విజయం సాధించడానికి వారు ఏదో ఒక రకంగా అనేది పనికొచ్చారు. నిజంగా చెప్పే బలంగా వారే కారకులని కూడా చెప్పచ్చు. కానీ ఇస్లాం విషయంలో ఇలా జరగలేదు. ఇస్లాం విజయాలు అద్భుతమైనవి, నామ మాత్రపు మానవ సహకారంతో విజయ ధుండుని మ్రోగిస్తూ అటు ఫ్రాన్స్ మరియు స్పెయిన్తో వేరు చేసే పర్వత శ్రేణి పైరవీనీస్ అనేక పర్వతాలు మొదలు
హిమాలయాల వరకు, మధ్య ఆసియా ఎడారులు మొదలు మధ్య ఆఫ్రికా ఎడారుల వరకు అది విస్తరించడాన్ని కొన్ని తరాల వరకు మనం కళ్ళారా చూడగలిగామని ఏఎంఎల్ స్టాండర్డ్ అనేక తత్వవేత్త సెలవిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం ధర్మం ప్రారంభంలో నేను చెప్పినట్టుగా వ్యవస్థల వల్ల గాని, వ్యక్తుల వల్ల గాని, రాజుల వల్ల గాని, ప్రభుత్వాల వల్ల గాని కాదు, అది వ్యాపించింది. పైన పేర్కొన్న బలమైన కారణాలే దాని వ్యాప్తికి అసలు మూలాలు అన్న విషయాన్ని మనం గమనించాలి. వీటితో పాటు ముక్తసరిగా మరికొన్ని విషయాలు తెలియజేసిన మాట నేను పూర్తి చేస్తాను. అందులో ఇస్లాం వ్యాప్తి గల కారణాల్లో అర్కాను ఇమాన్లో 6 ఉన్నాయి. అల్లాహ్ పట్ల విశ్వాసం, ఇది ఇస్లాం వ్యాప్తి కారణం. రెండవది అల్లాహ్ యొక్క దూతల పట్ల విశ్వాసం, ఇది ఇస్లాం వ్యాప్తికి బలమైన కారణం. అలాగే అల్లాహ్ గ్రంథాల పట్ల విశ్వాసం, ఇది ఇస్లాం వ్యాప్తికి బలమైన కారణం. అల్లాహ్ ప్రవక్తల ఎడల విశ్వాసం, ఇది కూడా ఇస్లాం వ్యాప్తికి బలమైన కారణం. వీటితో పాటు, వీటి ప్రస్తావన ముందు వచ్చింది కనుక, వీటితో పాటు మరో యొక్క రెండు కారణాలు మనం తీసుకున్నట్లయితే పరలోక చింతన కూడా ఇస్లాం ధర్మ వ్యాప్తికి కారణం. అలాగే విధిరాత పట్ల స్వచ్ఛమైన విశ్వాసం కూడా ఇస్లాం ధర్మ పరివ్యాప్తికి కారణం అన్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని కారణాలని నేను చిన్న సంఘటన ద్వారా మీద మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే అస్హాబుల్ ఖుదూర్ సూరతుల్ బురూజ్లో ప్రస్తావించబడిన ఒక సంఘటన. ఆ కాలంలో రాజు తన్ను తాను దైవంగా అనేది అతను చెప్పుకునేవాడు. దైవంగా చెప్పుకునే నిమిత్తం తన వద్ద అతను ఒక గొప్ప మాంత్రికుడిని, తాంత్రికుడిని, తెలివి గలవాడిని కూడా పెట్టుకునేవాడు. అలా పెట్టుకుని ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఏం చేస్తున్నారు, వారు ఈరోజు ఏ సమయంలో లేచారు, ఏ సమయంలో వాళ్ళు నిద్రపోతారు, ఇలాంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మాంత్రికుల దగ్గర ఉన్న యొక్క జిన్నాతుల ద్వారా గ్రహించి వారికి చెప్పి వారిలో భయాన్ని కలుగజేసి భక్తిని జనింపజేసి తాను భగవంతునిగా వారు ప్రకటించుకునేవారు. అలా ఓ రాజు ఉండేవాడు, అతని దగ్గర ఒక తెలివైన మాంత్రికుడు ఉండేవాడు. ఆ తెలివైన మాంత్రికుడు ఇక ముసలి దశకు చేరుకున్నాడు. కనుక తన ఆ యొక్క మాంత్రిక విద్యను, తాంత్రిక విద్యను ఒక తెలివైన కుర్రాడికి నేర్పించాలని అతను అభిలషించాడు. ఈరోజు చెడు చేసేవారు యాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకెవరైనా ఏ రంగానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, వారు తమ వారసుల్ని చెడుగానే వారు మలచాలని, తాము నడిచే మార్గంలోనే వాడిని నడిపించాలని వారు కోరుకుంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం నిజాయితీ పరులైన ముస్లిములుగా, మన పిల్లలు కూడా నిజాయితీ పరులైన ముస్లిములుగా, నిఖాల్సైన ముస్లిములుగా ఎదగాలని, వారు ఆ విధంగా అనేది వారిని మనం తీర్చిదిద్దాలన్న కోరిక మనం ఎంతమందికి ఉన్నాక ఆత్మ సమీక్షను మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, అలా ఓ తెలివైన కుర్రాడిని అతనికి అప్పగించడం జరిగింది. ఆ తెలివైన కుర్రాడు అతని దగ్గర మంత్ర విద్య నేర్చుకుంటున్నాడు. అయితే ముక్తసరిగా నేను ముగిస్తాను, గమనించండి, అతను వచ్చి వెళ్లే దారిలో ఒక అల్లాహ్ దాసుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు అనేది రుకువులోను, సజ్దాలోను, నిలబడిను ఆయన అనేది ఆరాధన చేసుకుంటున్నాడు. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి, ఒకసారి తనకి ఆరుగా నిలబడి ఉంటాడు, మరి మరొకసారి అర్ధచంద్రాకారంలో వంగి ఉంటారు, ఇంకోసారి తను తాను పూర్తి భూమికి అనేది సమర్పించుకుంటున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, అతనికి ఆ భంగిమ అతనికి ఆశ్చర్య, అతని ఆశ్చర్యం గురి చేసింది. చివరికి అతనిని సమీపించి, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు, రాజుని ఆరాధిస్తున్నారంటే, లేదు లేదు, నేను నా ప్రభువుని ఆరాధిస్తున్నా అంటే, నీ ప్రభు రాజు కాదంటే, నీకు నాకు రాజుకి కూడా ప్రభు అయిన వాడు నా ప్రభు, రాజు నా ప్రభు కాదు, తను కేవలం రాజు మాత్రం నేను చెప్తే, ఆ విషయం అతనికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే రాజు మా రాజు కాకుండా నిజమైన దేవుడు అనేవాడు ఇంకొకడు ఉన్నాడన్న విషయం ఆ వారికి అప్పుడే అనేది అవగతమైంది. ఆ రకంగా అక్కడ కూడా అతను విద్య నేర్చుకుంటూ, అలాగే మంత్ర విద్యను కూడా కొనసాగిస్తూ అలా అతను ముందుకు వెళుతున్నాడు. చివరికి ఓ రోజు వచ్చింది. ఓ రోజు వచ్చినప్పుడు ఓ భయంకరమైన సర్పం ప్రజల యొక్క దారికి అడ్డుగా ఉంది. ఆ సందర్భంలో ఆ బాలుడు, బాలుడు అంటే యువకుడు కూడా కాదు, అంటే యవ్వన దశకు చేరుకుని వ్యక్తిని బాలుడు అంటారు, గులాం అంటారు. కనుక ఆ బాలుడు ఆ యొక్క ప్రమాదం చోట్ల ఆయన ఉన్నాడు కనుక, ఆ స్థలంలో అతను ఉన్నాడు కనుక, అప్పుడు అల్లాహ్కు దువా చేశాడు, దేవా మాంత్రికుడు సత్యధర్మం మీద ఉన్నాడా, లేదంటే ఈ బోధకుడు అనేవాడు సత్యధర్మం మీద ఉన్నాడా, ఈరోజు తేలిపోవాలి. నేను బిస్మిల్లా అని రాయి తీసి అనేది ఒక అంకరాయి తీసి కొడతా, ఒకవేళ ఆ సర్పం కనుక
మరణించినట్లయితే, ఆ భయంకర జంతు కనుక మరణించినట్లయితే, బోధకుడు చెప్పే ధర్మం నిజం సావలేదంటే మంత్రికుడు చెప్పే ఆ యొక్క మతం అనేది నిజమని అతను వేడుకొని ఓ కంకర్రాయి తీసుకుని బిస్మిల్లా అని ఇసాగా ఆ భయంకరమైన జంతువు ఆ సర్పం మరణించింది. అతనికి గట్టి నమ్మకం కుదిరింది. తర్వాత బోధకుడి దగ్గరికి వెళ్ళి అతను చెప్పాడు, నా వల్ల ఇది జరిగింది అంటే, అప్పుడు ఆ బోధకుడు అన్నాడు, బాబు నువ్వు ఈరోజు నాకన్నా పై స్థాయికి వెళ్ళిపోయావు, కనుక పై స్థాయికి వెళ్ళిపోయావని సంతోషించకు, ఇప్పుడే పరీక్ష మొదలవుతుంది, ఇప్పుడే పరీక్ష మొదలవుతుంది, రకరకాల నిన్ను బాధ పెట్టచ్చు, కనుక ఒకవేళ రావు నిన్ను పట్టుకొని హింసించి నన్ను గురించి అడిగినాను నా పేరు ఎత్తకూడదు అని మాట తీసుకున్నాను, సరే అన్నాడు. కనుక ఆ బాలుడికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇతర మహిమల్ని కూడా ప్రసాదించాడు. అందులో పుట్టుకుట్టిని ఆ బాబు బాగు చేసేసేవాడు, కుష్టు రోగుని ఆ బాబు అనేది అల్లాహ్ యొక్క ఆనందితోటి అనుమతితోటి బాగు చేసేసేవాడు. అయితే ప్రతిగా ఏమీ తీసుకునేవాడు కాదు, ప్రజలతో ఒకటే అనేవాడు, నేను నా స్వయం శక్తితో ఇవేమీ చేయడం లేదు, అల్లాహ్ యొక్క అనుమతి ఆనందితో చేస్తున్నాను, కనుక నిజదైవాన్ని మీరు నమ్మినట్లయితే మీకు బాగు చేసేస్తాను, ప్రతిగా నాకేమీ అవసరం లేదని చెప్పేవాడు. ఆ రకంగా ప్రజలు అనేది అల్హమ్దులిల్లా వైద్యాన్ని పొందుతూ, వారు ఆరోగ్యాన్ని పొందుతూ అల్లాను విశ్వసించడం ప్రారంభించారు. చివరికి రాజు దర్బారులో ఉన్న ఒక మంత్రి చెవిన కూడా ఈ మాట పడింది. ఆ మంత్రి పుట్టుకతో పుట్టుగుట్టి, అతని కళ్ళు లేవు, అతను కూడా అనేక కానుకలతోటి అబ్బాయిని సమీపించాడు, చూడు నువ్వు నాకు బాగు చేసినట్లయితే ఈ మొత్తం కానుకలు ఏవైతే వజ్రవై రుణ్యాలు గుర్రాలు గుర్రాలు అన్ని నీకు ఇస్తానంటే, ఆ బాలుడు అన్నది ఇవేమీ నాకు అవసరం లేదు, నిజకర్తా స్వామి మన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే నిన్ను నమ్మితే చాలు, నేను నిన్ను బాగు చేసేస్తాను. ఆ రకంగా అతను విశ్వసించాడు. బాలుడు అతనికి స్వస్థత ప్రసాదించాల్సిందిగా అల్లాహ్ను వేడుకోగా అల్లాహ్ సుబ్హానహు స్వస్థతను ప్రసాదించాడు. కనుక రాజు గమనించాడు, నిన్నటి వరకు చూడని మంత్రి ఈ రోజు చూస్తున్నాడు, అకస్మాత్తు ఇతనికి చూపు ఎక్కడి నుంచి వచ్చేసింది, ఆ రాతీయగా ఫలానా బాలుడు అని తెలిసింది. ఆ బాలుడు గురించి ఇంకా చర్చ అనేది కొనసాగించగా సమాచారం రాపట్టుకోగా దాదాపు ఆ రాజ్యం మొత్తం అనేది, ఆ అతని మహిమ అనేది, అతని సేవా భావం అనేది పూర్తిగా వ్యాపించి ఉందన్న విషయం అర్థమైపోయి మరి పిలిపించాడు, సరే ఇవన్నీ నీ స్వయం శక్తితో నువ్వు చేస్తున్నావా, మా మాంత్రికుడు నేర్పించిన విద్య ద్వారా ఇవన్నీ నువ్వు చేస్తున్నావా అంటే, లేదు లేదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా శక్తి ద్వారా ఆయన యొక్క ఆదేశంతో నేను చేస్తున్నాను, కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా నిజారాధ్యుడని చెప్పగా, ఈ బోధ అనేది నీకు ఎవరు చేశారు, నీకు ఎవరు చేశారు అంటే ఎంతో హింసించగా గమనించాలి, ఆ యొక్క బోధకుని యొక్క పేరు కూడా చెప్పడం జరిగింది. కనుక ఆ బోధకుడిని ఆ యొక్క మంత్రిని అందరి కళ్ళ ముందర అందరూ చూస్తుండగా రంపంతో రెండుగా చీల్చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ బాలుని అనేక పరీక్షలు గురి చేశారు. చివరికి ఆ బాలుడు ఒక మాట అన్నాడు, నువ్వు నన్ను సంపదలో ప్రజల సమక్షంలో నన్ను నిలబెట్టి నేను ఈ యొక్క బాలుని ప్రభు నామంతో కొడుతున్నాను అని నా యొక్క బాణంతో విసురు నేను మరణిస్తానని ఆ రాజవంతురా అంటే, దీంతో అనేది ఇతని పీడ విరగడవుతుంది అనుకుని ఆ రకంగా అదే పదాన్ని ఉపయోగించి ఆ బాలుడి మీద దాడి చేశాడు బాణంతో, ఆ బాలుడు మరణించాడు. అయితే మరణించిన మరుక్షణం మొత్తం రాజ్యం అనేది ముస్లిం రాజ్యంగా మారిపోయింది. యావత్ ప్రజలు నిజదైవమైన అల్లాహ్ సుబ్హానహు వతాలాను విశ్వసించారు. కనుక అభిమాన సోదరులారా, నేను వివరాలకు వెళ్ళడం లేదు, ఇక్కడ కేవలం కొన్ని విషయాలు మీకు చెప్పదగిన ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం వ్యాప్తికి కారణాలు ఈ కథలో ఉన్నాయి. అవేమిటంటే బాగా గమనించండి, మొదటిది నమాజు విధానం, ఇది నిశ్శబ్ద సందేశం, ఎవ్వరు ఏమి చెప్పకపోయినా ప్రజల్ని ఆకర్షించే మహాద్భుత అస్త్రం ఏది అంటే అది నమాజ్ అన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజు కూడా టీవీలో మక్కాలో జరిగే నమాజ్ని చూసి ఎంతో మంది ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారు, ఇది మొదటిది. రెండవది ఏంటంటే అవగాహన, ముందు అవగాహన లేదు తర్వాత అవగాహన ఏర్పరచుకోవడం. మూడవది మనం తీసుకున్నట్లయితే సేవాభావం, రాజ్యం మొత్తం మార్గానికి కారణం ఏంటంటే నయా పైసా తీసుకోకుండా అతను చేసిన వైద్యం. నాలుగో యొక్క కారణం మనం తీసుకున్నట్లయితే పరీక్ష, అంటే పరీక్షకు ఎదురైనప్పుడు రాజు తరపు నుంచి అయినా సరే రాజ్యం తరపు నుంచి అయినా సరే ఓర్పు సహనాలు ఎవరైతే వహిస్తారో ఆ ఓర్పు సహనాలు సమాజం గమనిస్తూ ఉంటుంది. అరే ఇంతగా వీళ్ళు పరీక్షించబడుతున్నా
వీరు కదలడం లేదు, దేశం నుండి పారిపోవడం లేదు, నిలకడగా ఉన్నారంటే వీరు నమ్ముతున్నది నిజంరా అని సమాజం గుర్తిస్తుంది. అదే విధంగా ప్రాణ త్యాగం, ఈ మార్గంలో ప్రాణాలు కూడా వదలడానికి ఒకరు సిద్ధమవుతున్నారంటే ఖచ్చితంగా అలా సిద్ధమైన వారి మరణం సమాజానికి ఒక సందేశం ఇస్తుంది అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇవి కొన్ని కారణాలు. వీటితో పాటు అభిమాన సోదరులారా, న్యాయ భావన ఏదైతే ఇస్లాంలో ఉందో, ఏ యొక్క మతము మరే సమాజం మరే సిద్ధాంతము ఇవ్వని స్థాయిలో న్యాయం ఏదైతే సామాజిక న్యాయం ఇస్లాం చేస్తుందో అది కూడా బలమైన కారణం. కనుక బాగా గమనించి ఆఫ్రికా దేశాలు మనం గమనించినట్లయితే ఆఫ్రికా దేశాల్లో ఇస్లాం వ్యాపించడానికి గల పెద్ద కారణం ఏంటంటే అక్కడ క్రైస్తవ యొక్క సమాజములు కూడా నలుపు తెలుపు అన్న తేడా ఉండేది. తెల్లవాళ్ళు నల్లవాళ్ళ యొక్క ఇళ్లలో పెళ్లి చేసుకునే వారు కాదు. అయితే ఎప్పుడైతే ముస్లింలు అక్కడికి వెళ్ళారో ఆ కుటుంబాల్లో వాళ్ళు వివాహాలు కూడా చేసుకున్నారు, వారితో బంధుత్వాలు కూడా కలుపుకున్నారో అక్కడ చాలా వేగవంతంగా ఇస్లాం ధర్మం అనేది వ్యాపించిన విషయాన్ని గమనించాలి. అదే విధంగా అభిమాన సోదరుల ద్వారా భారతదేశంలో ఇస్లాం వ్యాప్తికి కారణం సూఫీలు కాదు, ఇస్లాం వ్యాప్తికి కారణం ఉమర్ రజియల్లాహు గారి కాలంలో వెళ్లిన సహాబాలు, అబూబకర్ రజియల్లాహు తాలా అను గారి కాలంలో వెళ్లిన సహాబాలు, అలీ రజియల్లాహు గారి కాలంలో వెళ్లిన సహాబాలు, ఉస్మాన్ రజియల్లాహు గారి కాలంలో వెళ్లిన సహాబాలు, ఆ తర్వాత కాలంలో వెళ్లిన తాబైలు, ఆ తర్వాత కాలంలో తాబై వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వ్యాపార లావాదేవీలు ఇతరత్ర అక్క మార్గాల ద్వారా అక్కడి ప్రజలు ప్రభావితం చేశారు. ప్రభావితులైన ప్రజలు ఈ ధర్మం అనేది భారతదేశానికి వస్తే ఇక్కడ జరిగే అన్యాయాలన్నిటికీ చరమగీతం పాడొచ్చు అనేది తర్వాత రాజులు వారు ఆహ్వానించడం జరిగింది. కనుక అభిమాన సోదరుల ద్వారా ఇది మనం గమనించాలి. కనుక చివరిగా నేను చెప్తున్న మాట, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ధర్మాన్ని ఒక్కల యొక్క భాష్యాలు చెప్పిన ధర్మాన్ని వేరే అర్థాలు తొలగిన వ్యక్తులు కూడా ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఈ కారణానికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇస్లాం ధర్మం అగౌరవానికి అవమానం పాలు కూడా అవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇలాంటి ప్రయత్నం ఎవరు ఎంతగా చేసినా స్వచ్ఛమైన ఇస్లాం ఏదైతే ఉందో దాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు, కాజాలదు. ఇది నేటికి కాదు, ప్రళయం వరకు ఇదే అనేది జరుగుతుంది. ఇది నా మాట కాదు, ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా వాగ్దానం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ మనం నమ్మిన యొక్క ధర్మాన్ని పూర్తి న్యాయం చేసి ఆ ధర్మాన్ని అన్యుల వరకు చేర్చి వారి యొక్క జీవితాన్ని కూడా ధన్యం చేసే ప్రయత్నం మనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ రకంగా మనందరినీ దీవించాలని కోరుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాని హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుమ్ బిల్ ఆయతి వ దిక్రి హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరు బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا ولا عقل الا قضيته يا ارحم الراحمين امين. عباد الله رحمني ورحمكم الله ان الله يامر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر. واقم الصلاه.